భయం, ఫియర్. భయం అనేది చాలామంది భయపడ్డం అంటే కింద పడ్డమండి. ప్రతి ఒక్కరికి చాలా చిన్న విషయానికి భయపడిపోతుంటారు. ఊహాజనితమైన అంశాలతో కూడా అవి మనసులో వచ్చినప్పుడు అక్కడికి వెళ్తే ఇది జరుగుతుందామా, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుందామని చెప్పేసి ఊహించుకుంటూ వచ్చేదే భయం. ఫియర్ అంటే ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎప్పుడ్ యాజ్ ఏ రియల్ అని. నువ్వు ఊహించుకుంటున్నావు అక్కడ పాము ఉంటే ఏదైనా జరుగుతుందని చెప్పేసి భయపడ్డావు, పారిపోయావు. ఎక్స్పీరియన్సింగ్ ఎప్పుడ్ యాజ్ ఏ రియల్. తిరిగి ఇంటికి వచ్చి చూసేటప్పటికి లైట్ వేసి ఉంటుంది, అది పాము కాదు, రోప్. రోపుని చూసి పాము అనుకున్నాం, తాడును చూసి పాము అనుకున్నాం. ఇలాగ ఇమాజినరీగా ఎన్నో విషయాలు చూసి భయపడుతూనే ఉంటావు. పరీక్షలు అంటే భయపడతా, అది ఊహ. నలుగురిలోకి వెళ్తే భయపేస్తున్నావు, అది ఊహ. బీపీ మిషన్ చూస్తే భయపడుతున్నా, అది ఊహ, బీపీ పెరుగుతుంది. నాకేదైనా జరుగుతుందో, నాకేదైనా జరుగుతుందో, నాకేదైనా జరుగుతుందా అని ఊహించుకున్నావు, జరుగుతుంది. ఊహాజనితమైన ఆలోచనలతో వచ్చే ఇమాజినేషన్ ఫ్యాంటసీస్ కారణంగా వచ్చే ఒక ఫిజియలాజికల్ చేంజెస్ ఏవైతే బాడీలో, ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ ఫియర్. సడన్గా మనకు భయం వేస్తుంది, సడన్గా ఉలికిపడుతుంటావు. అకస్మాత్తుగా ఎందుకు జరుగుతుందంటే నీలో నువ్వు కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్, ఈ కాన్ఫ్లిక్ట్స్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ యాంగ్జైటీ. సో ఈ రెండింటి నుంచి బయటపడాలంటే నెగటివ్ ఫ్యాంటసీస్ ద్వారా ఎక్స్పీరియన్సింగ్ ఎప్రిడైజర్ ఇలా, ఫ్యాంటసైజింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఎప్రిడైజర్ ఇలా. మరి పాజిటివ్ ఫ్యాంటసీస్ ద్వారా నువ్వు ఫాస్ట్గా ముందుకెళ్ళగలుగుతావు. పాజిటివ్ ఫ్యాంటసీస్ అక్కడికి వెళ్ళినా సరే నేను డీల్ చేయగలను, ఎగ్జామ్కి వెళ్ళినా సరే నాకు రాని వచ్చినప్పుడు కూడా ఐ క్యాన్ డీల్, కొత్త వాళ్ళతో నేను ఈజీగా మాట్లాడగలను. బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఉంటుంది, బీపీ మిషన్ చూస్తుంటే నాకెందుకు బీపీ రావాలి, నేను నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నా పని, నా సమస్య ఏదో వచ్చింది నేను పరిష్కరించుకుని వస్తాను. పలానా చోటుకి వెళ్తే భయం వేస్తుంది అని ఎందుకు కొనగాలి, పలానా చోటుకి వెళ్తున్నా సరే ధైర్యంగా డీల్ అవుతానని చెప్పేసి ఈ భయాన్ని నువ్వు డీకో ఎక్స్పోజర్ తరిపి నేరుగా భయంతో డీకో. ఆటోమేటిక్గా భయం చిత్తు చిత్తు చిత్తుగా అయిపోయి నువ్వు ధైర్యే సాసే లక్ష్మి సాసం చేర డాకుమారి లభించను, డేర్ అండ్ విన్, కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి. మీ నుంచి భయం పటాపంచలవాలని కోరుకుంటూ మీ క్రాంతికార్ ఉందిలే మంచి రోజు ముందు ముందుగా నమస్తే.